रंगारेड्डी बोडुप्पल दरबार बार दारुणं जरिगिंदी। बार को वच्चिन 27 मंदी कस्टमर पै याजमान्यं विचक्षण रहितंगा दाड़ी चेसिंदी। बार सिब्बंदी मुंदुगा गेट लाक चेसी मरी दाड़ी चेसारु। बाधितुलनु विडिपिंचेंदुकु प्रयत्नं चेसिन कुटुंब सभ्युलपैन दाड़ी जरिपारु। घटनलो परुवुरिकि गायालयै ओ व्यक्ति परिस्थिति विषमंगा उंदी। गायपड़िन बाधितुलु आसुपत्रिलो चिकित्स पोंदुतुन्नारु। पोलीसुल मुंदे परितेगिंचिन दर्बार बार याजमान्यंपै चर्यलु तीसुकोवालनि बाधितुल కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి। సదరు దర్బార్ బార్ లో వరుస సంఘటనలు జరుగుతున్నాయి। దర్బార్ బార్ పై అనేక ఫిర్యాదులు ఉన్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు। పిల్లలు దర్బార్ బార్ లో ఏదో కిరికిరి అవుతుందని చెప్పేసి నేను ఇంట్లో పడుకున్నా। పడుకొని ఉంటే మా పిల్లలు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి గాని ఏదో విల్ అవుతుందంట డాడీ, మేము ఇప్పుడే పోయి తీసుకొని వస్తాం తమ్ముళ్ళను అని చెప్పేసి పోయిరు। పోతే పోవంగానే వాళ్ళని అటాక్ చేసిరట। అప్పటికి వాళ్ళని రూమ్ లేచి కొడుతున్నారు పిల్లలు ఇద్దరిని। వీళ్ళు పోవంగానే వీళ్ళు బార్ ఓనర్లు వెయిటర్స్ స్టాఫ్ ఎంతమంది అంతమంది రాడ్లతోటి జల్లిగంటలతోటి కొట్టడం, కొట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆడికెళ్ళి ఎట్లనో తప్పించుకొని పోలీసులు వచ్చినాక వాళ్ళ ముందట సమక్షంలో వీళ్ళు ఇచ్చేసినా కూడా వీళ్ళను వాళ్ళు కొడుతుంటే కూడా పోలీసులు వీడియో తీయకుండా వాళ్ళు సైలెంట్ గా కూర్చోవడం, వాళ్ళని సంజాయించడం, ఆయన ఎవరు విజయ్ విజయ్ నువ్వు ఆగు విజయ్ మేము మాట్లాడుతున్నాం విజయ్ ఆగు విజయ్ అని ఒకడు వాళ్ళందరు ఇచ్చేస్తుంటే పిల్లల్ని ఎట్లా పడతాడు రాడ్లతో కర్రలతో కొడితే ఏడుగారు కమిలిపోయినాయి। మా తమ్మిని కొడుకు ఆల్రెడీ సీరియస్ ఉన్నాడు, కోమంలోకి వెళ్ళిపోయిండు। ఇంకో అల్లుడు వచ్చేసి ఆయన కూడా సీరియస్ ఉన్నాడు, ఆయన కోమంలోనే ఉన్నాడు। అదే సరే వాళ్ళు తీసుకొని వచ్చిర్రు మాకు చెప్పిర్రు, మేము సరే వాళ్ళ స్వార్క్ హాస్పిటల్ కు వచ్చిన డాడీ అని చెప్పేసి అంటే మేము ఆడికి హాస్పిటల్ కాడికి పోయినాము। మేము హాస్పిటల్ కాడికి నాకు 12:31 కు నాకు ఫోన్ వచ్చింది। నేను 12:31 కు ఫోన్ వస్తే నేను స్పార్క్ హాస్పిటల్ కు పోయి ఏమైంది ఏమైంది అని అంటుంటే వాడెవడు కుమార్ అంట, కుమార్ ఏమంటాడు నువ్వేంద్ర మాట్లాడేది అని చెప్పేసి నాకు వచ్చేసి పట్టుకొని నా ఏలు కొరికిండు। అరే ఏలు కొరికిండు అని చెప్పి నేను ఊకేస్తే ఇంకో అబ్బాయిని కొడుతున్నాడు, అబ్బాయిని కొడుతుంటే వాడు వచ్చి నా వెనక జరిగిండు। అరే ఆగు నేను మాట్లాడుతున్నా కదా అంటే వాడు మాట్లాడకుండా వాడు క్లీన్ చేసి అక్కడ మాకు కాల్ వచ్చింది, ఏమని ఇట్లా గొడవ అవుతుంది ఇట్లా లోపలే చూడుతున్నారు అని చెప్పేసి చెప్పారు మాకు। మాకు చెప్పిన వెంటనే మేము ఏంది నేను నా ఫ్రెండ్స్ ఒక నలుగురం కలిసి అక్కడికి వెళ్దాము ఏంది గొడవ అని చెప్పేసి వెళ్ళేసరికి మా తమ్ముడు వాళ్ళని గేట్ లాక్ వేసి లోపల కొడుతున్నారు, బయటకి వెళ్ళి గేట్ లాక్ వేసి దర్బార్ లోపలికి రానియకుండా లోపల కొడుతున్నారు వాళ్ళని, తాళం తీయండి డోర్ తీయండి డోర్ తీయండి అంటే ఎవరు తీయట్లేదు। వాళ్ళు బయటకు అరుస్తున్నారు కొడుతున్నారా అని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటూ అరుస్తా ఉన్నారు। మేమేం చేసినాము డోర్ని అటు ఇటు చేసి ఓపెన్ చేసి బయటకు వస్తున్నాం, బయటకు వచ్చే టైంలో వాళ్ళు మమ్మల్ని కొడుతుంటే మేము సేఫ్టీ మా కొంచెం మేము అటాక్ ఆపుకుందాం అని చెప్పి మేము చేతులు అటు ఇటు చెప్తుంటే వాళ్ళకి దెబ్బ తగిలింది। సో వాళ్ళు ఏం చేసారు, అతను 10 TV రిపోర్టర్ నవీన్ అంట, ఎల్లో కలర్ కుర్తా వేసుకుని ఉండే వాళ్ళ
అతను వచ్చేసి ఓనర్ నేను ఓనర్ ని నన్ను ఎట్లా కొడతారు మీరు మీకు అంత దమ్ ఉందా మీరు బార్లకి వెళ్ళి బయటకి ఎట్లా పోతారు అని చెప్పేసి అతను ఏంది మళ్ళీ గేట్ లాక్ వేయించిండు మేమందరం లోపల ఉన్న తర్వాత మళ్ళీ గేట్ లాక్ వేయించిండు మేమేం చేసాం గేట్ లాక్ వేయించినాం కదా అని చెప్పేసి మొత్తం వెయిటర్లు అందరూ కట్టెలు పట్టుకుని మమ్మల్ని కొడుతూ ఉన్నారు అప్పటికి కొడుతురు కదా అని చెప్పేసి మేము ఏం చేసాం గేట్ దొంగి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత మా తమ్ముడు ఒకటి లోపలే ఉండే లోపల ఉన్న తమ్ముడి కోసం అని చెప్పేసి బయట ఆయనము బయట అయినాము మేము అప్పటికి వెళ్ళిపోవాలో ఉండాలని చెప్పేసి ఆలోచించుకుని మేము భయపడ్డాము ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా మమ్మల్ని కొడుతూనే ఉన్నారు ఇప్పుడు వాడొక్కడ వదిలేస్తే వాన్ ఏం చేస్తామని చెప్పేసి మా భయం మాకుండే సో తర్వాత ఏమైంది పాట్రోలింగ్ మ్యాన్ లోపల పాట్రోలింగ్ మ్యాన్ వచ్చింది పాట్రోలింగ్ మ్యాన్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన ధైర్యంతో మేము లోపలికి వెళ్ళాము సరే పాట్రోలింగ్ పోలీసులు వచ్చారు కదా వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన ధైర్యంతో మేము వెళ్ళాం పాట్రోలింగ్ మ్యాన్ ముగ్గురు వచ్చారు ముగ్గురు కానిస్టేబుల్స్ అట్లా వచ్చారు వాళ్ళు వచ్చేసి ఏం చేశారు మా తమ్ముడు బయటకు వస్తుంటే వాడు ఎవరైతే ఆ ఓనర్ అయితే ఉన్నాడో ఎల్లో కలర్ కుర్త వేసుకొని టెన్టీవీ రిపోర్టర్ అని చెప్పేసి అనుకుంటా మాట్లాడినంతను వచ్చేసి నన్ను ఎట్లా కొడతారు మీరు అసలు బయటకు ఎట్లా పోతారు అని చెప్పేసి దర్బార్ బయట ఉన్న గేట్లు బోడుపల్ దర్బార్లో బయటకు ఉన్న గేట్లు కూడా మళ్ళీ క్లోజ్ చేయించాను వాళ్ళ వెయిటర్లతోనే ఒకటేసారి దాంట్లో పనిచేసే వెయిటర్లు క్లీనర్లు ఓనర్లు అందరూ ఒకేసారి ఒక 60 మెంబర్స్ దాకా అటాక్ చేశారు మన కన్స్ట్రక్షన్కి యూజ్ చేసే స్టిక్స్ ఏవైతే ఉంటాయో మనం కట్టి పెట్టడానికి ఆ స్టిక్స్ ప్రతి ఒక్క దాంతో ఒక్కొక్కరిని కొడితే అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంజురీ అయింది ఆల్మోస్ట్ ఒక 10% వెళ్ళాం 10 మెంబర్స్ వెళ్ళాం మేము అది బయటకు తీసుకుందాం అని చెప్పేసి 60 మెంబర్స్ మా మీకు ఒకేసారి 10 మెంబర్స్ అటాక్ చేసి మేము ఏం చేయలేకపోయినాము అక్కడ నుంచి పారిపోయి కూడా మాకు ఛాన్స్ దొరకలేదు ఆ రకంగా అటాక్ చేసి ఒకరి పీకి ఒక 4-5 ఒకేసారి మీదకి వస్తున్నారు మేము ఎట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మా వెహికల్స్ అన్ని లోపలనే ఉన్నాయి పోలీసులు అక్కడే ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నాక వీళ్ళు కొడుతుంటే కూడా పోలీసులు ఎవరేం ఆపలేరు వాళ్ళు అట్లనే చూసుకుంటున్నారు మేమేంది పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిరని ధైర్యంతో మేము లోపలికి వెళ్తే మళ్ళీ మా వాళ్ళనే పాట్రోలింగ్ మ్యాన్కి ఎక్కిస్తున్నారు వాళ్ళు అదేదో మాకు అర్థం కాలేదు మేము తర్వాత మేము బయటకు వచ్చే టైంకి కట్టలు తీసుకుని కొడితే మేము గోడ దొంగి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత మా తమ్ముడు ఒకటి ఎవరైతే లోపల సీరియస్ ఉన్నాడో అతడు లోపలికి వెళ్తూ బయటకు వస్తుంటే వాడిని పట్టుకొని రాడ్ ఏదైతే కన్స్ట్రక్షన్కి యూజ్ చేసే స్టిక్స్ ఉంటాయో ఆ స్టిక్స్తో హెడ్ మీద కొట్టేసరికి ఆడు సీరియస్లో ఉన్నాడు ఇప్పుడు వానికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకొక తమ్ముడు ఉంటాడు వానికి ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల ఇద్దరు ఐసీయూలో ఉన్నారు ఇద్దరు ఎమర్జెన్సీ వాళ్ళు సీరియస్గానే ఉన్నారు సరే ఇది అయిపోయిందని చెప్పేసి మేము ఏం చేసినాము వాడికి సాయి ఇంకా నరేష్ అని చెప్పేసి మా తమ్ముళ్ళు ఇద్దరు ఇప్పుడు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది అయిపోయింది ఇట్లా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయిన చెప్పేసి మేము ఆ గొడవ పక్కకు పెట్టి మేము టెన్షన్తో స్పార్క్ హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల ఇద్దరికి ఇక మా అందరికి దెబ్బలు తగ్గినాయని చెప్పేసి మేము లోపల ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ దర్బార్ ఓనర్లు అయితే ఎవరో ఉన్నారో అంతమంది ఒక 6-7 మెంబర్స్ అనుకుంటే 2 కార్స్లో వచ్చేసారు సీదా వచ్చేసి లోపలికి అటాక్ చేసేసారు ఏమని మీరైనా మీరు బయటకి ఎట్లా వస్తారు వద్దాం నడుగురు అని చెప్పేసి ఆ స్టాఫ్ ఎవరైతే దర్బార్ హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారో స్పార్క్ హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ పక్క జరిపేసి మా తమ్ముడు ఒక్కని ట్రీట్మెంట్ చేపిస్తుంటే వాళ్ళని కాలు పట్టుకుని బయటకు ఉంచుకొచ్చారు వాళ్ళని కాలు పట్టుకుని బయటకు ఉంచుకొచ్చి కిందేసి తొక్కినారు కొట్టినారు ఇష్టం వచ్చినట్టు చేసినారు వాళ్ళని మా తమ్ముడిని కొట్టే టైంకి మా పేరెంట్స్ వచ్చారు మాకు ఇక ఆ టైంలో మాకు ఏం చేయాలంటే కదా మాకు భయం వేసి మా పేరెంట్స్కి కాల్ చేసి మా పేరెంట్స్ వచ్చారు మా పేరెంట్స్ వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే కూడా అన్న పెద్ద మనిషి వచ్చి మాట్లాడుతారు పెద్ద మనిషి వచ్చి మాట్లాడుతుంటే ఎవడరా పెద్ద మనిషి ఎవంకరా పెద్ద మనిషి అనుకుంటా మళ్ళా అక్క వాళ్ళని కొడుతుంటే వాళ్ళని అప్పుడు ఆయన వచ్చి కొడుతున్నారు లేడీస్ మీదకి అటాక్ చేశారు ఫాదర్ మీదకి అటాక్ చేశారు మమ్మల్ని అటాక్ చేశారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆపడానికి వాళ్ళకి రైట్స్ ఎక్కడ ఉన్నాయి అసలు అక్కడ స్టాఫ్ డాక్టర్లని అటాక్ చేశారు ఆ డాక్టర్ వాళ్ళ దెబ్బకి భయపడేసి మేము ట్రీట్మెంట్ చేయము ఈ ఇక్కడ మా మీదకి అటాక్ అవుతుంది మేము ఎందుకు ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేశామని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి అక్కడికి ఎమర్జెన్సీ ఇక్కడ పంపిస్తే ఇక్కడికి వచ్చి చూస్తే మా తమ్ముడికి పరిస్థితి సీరియస్ ఉంది క్రిటికల్ ఉండు వాడికి ఇప్పుడు సర్జరీ అవుతుంది ఏమంటారు లోపల ఉన్నాడు ఐసీలో ఉన్నాడు అయిపోయిన తర్వాత మాకు ఏం చేయాలి అర్థం కాక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాము ఆ దర్బార్కి వచ్చిన అతను ఎవరైతే ఉన్నారో ఒక 4-5 ఉన్నారు 10 కోట్లు కానీ 5 కోట్లు కానీ ఎంతైనా కానీ మీరు బయటకు ఎట్లా వస్తారో నేను చూస్తా ఏం చేయాలో మిమ్మల్ని సంపన్న పోతా బీఆర్ కొడుకులు వెయిటర్లు ఎవరైతే వర్క్ చేస్తారో బీఆర్ కొడుకులకి పైసలు ఇచ్చి ఒక్కొక్కరికి పైసలు ఇచ్చా సంపపిస్తా కావాలంటే ఏడికైతే అడిగి పోతే చూద్దామో మీరు బయటకైతే రండి అనుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ పాట్రోలింగ్ మ్యాన్ ఎవరైతే వచ్చారో నేను వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసిన ఏమని అన్న మా దగ్గర లేడీస్ ఉన్నారు వాళ్ళు అటాక్ చేస్తున్నారు కొంచెం మా ఇంటి దగ్గర రండి డ్రాప్ చేసినండి వాళ్ళు అక్కడ దాకా కంపెనీ మాకు కొంచెం భయం ఉంది దింపండి అని చెప్పేసి అంటే మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ముఖం మీద చెప్పేసినారు మాకు సంబంధం లేదు మేము రామట్లా వేడిపల్లి వేరే పిఎస్ఓలు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుని అని చెప్పేసి అంటే ఒక లేడీ పోలీస్ వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు ఏమని నేను దింపుతాను మిమ్మల్ని అమ్మ ఆడవాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికార్ దింపుతాను ఏ ప్రాబ్లం లేకుండా నేను పంపిస్తానంటే అప్పుడు వీళ్ళు పక్కన ఒకరొకరు జరిగిపోతే మేము మా మమ్మీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి తమ్ముని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకటే దర్బార్లో గొడవ అయిపోయింది మేము తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం ట్రీట్మెంట్ వచ్చి కొడతాడా వాని ఇళ్ళలో అట్లనే అయితే వాడు అట్లనే వేస్తారు హాస్పిటల్ వచ్చి కొడతాడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇచ్చడానికి బయటకి తీసుకొచ్చి కొడతారా అక్కడనేమో మొత్తం స్టాఫ్ తోటి ఇక్కడనేమో మొత్తం ఓనర్స్ తోటి టెన్టీవీ రిపోర్టర్ నవీన్ ప్రెస్ లో ఉన్నాను ప్రెస్ అండదండ నాకున్నది మీరేం చేయలేరు నన్ను
నేను చూసుకుంటాను మీడియా మొత్తం మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మిమ్మల్ని 10 కోట్లు ఖర్చు అయినా కూడా మిమ్మల్ని జమపిసేస్తాను మీ సంగతి ఏందో చూసుకుంటాను కూడా బెదిరిస్తున్నాడు।